హాయ్ చిల్డ్రన్ ఒక నిధి మ్యాప్ సాహసికులను దాచిన నిధుల వైపు ఎలా నడిపిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా లేదా మీ కుటుంబాన్ని ఉత్తేజకరమైన గమ్యస్థానాలకు వెళ్లేందుకు మీ జీపీఎస్ ఎలా మార్గనిర్దేశం చేస్తుంది ఈరోజు మనం దూరాలను ఖచ్చితమైన నిష్పత్తులతో విభజించడానికి అనుమతించే మాయా సాధనమైన సెక్షన్ ఫార్ములా యొక్క మనోహరమైన ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాము మీరు మీ స్నేహితులతో కలిసి నిధి వేటలో ఉన్నారని ఊహించుకోండి మరియు మీరు మీ దాచిన నిధికి దూరాన్ని నిర్దిష్ట మార్గంలో విభజించాలి సెక్షన్ ఫార్ములా వాస్తవ ప్రపంచ కోఆర్డినేట్ల కోసం మ్యాప్ లెజెన్ లాంటిది మీరు ఎక్కడికి వెళ్లాలో లెక్కించడంలో మీకు సహాయపడుతుంది మీ ప్రయాణాన్ని ప్లాన్ చేస్తున్నా లేదా మిస్టరీని ఛేదించినా మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని నిష్పత్తులు మరియు నిష్పత్తులను అర్థం చేసుకోవడానికి ఈ సూత్రం మీకు కీలకం కాబట్టి ఈ ఆవిష్కరణ ప్రయాణాన్ని ప్రారంభించి సెక్షన్ ఫార్ములాని ఉపయోగించి నిజ జీవిత దృశ్యాల ద్వారా ఎలా నావిగేట్ చేయాలో నేర్చుకుందాం అభ్యాస ఫలితాలు ఈ పాఠం ముగింపులో మీరు వీటిని చేయగలరు పంక్తి విభాగాలను విభజించడానికి సెక్షన్ ఫార్ములా యొక్క భావనను అర్థం చేసుకోండి అంతర్గతంగా పంక్తి విభాగాలను విభజించే పాయింట్ల కోఆర్డినేట్లను కనుగొనడానికి విభాగం సూత్రాన్ని వర్తింపజేయండి సెక్షన్ ఫార్ములాను ఉపయోగించడం కోసం షరతులను గుర్తించండి మరియు సంబంధిత సమస్యలను పరిష్కరించండి జామితి మరియు భౌతిక శాస్త్రంలో విభాగ సూత్రం యొక్క విస్తృత అనువర్తనాలను గుర్తించండి కీలక పదాలు విభాగం ఫార్ములా నిష్పత్తి విభజన కోఆర్డినేట్ జామితి కొలీనియర్ పాయింట్లు సెంట్రాయిడ్ అప్లికేషన్లు మేము ఇచ్చిన లైన్ సెగ్మెంట్ యొక్క విభజన మరియు ట్రైసెక్షన్ని అధ్యయనం చేశాము ఇవి ఎంఈస్ టు ఎన్ నిష్పత్తిలో రెండు పాయింట్లు ఎక్స్ వన్ వన్ మరియు టూ వై టూ కలిపే పంక్తి విభాగాన్ని విభజించే సాధారణ సమస్య యొక్క ప్రత్యేక సందర్భాలు మాత్రమే ఏబీ సెగ్మెంట్ మరియు ధనాత్మక వాస్తవ సంఖ్య ఆర్ ఇవ్వబడింది మేము ఏబీని ఆర్ ఈస్టు వన్ నిష్పత్తిలో విభజించే పాయింట్ పీ యొక్క కోఆర్డినేట్ను కనుగొనాలనుకుంటున్నాము దీని అర్థం ఏపీ బై పీబీ ఈజ్ ఈక్వల్ టు బై ఒకటి లేదా ఏపీ ఇజ్ ఈక్వల్ టు ఆర్ పీబీ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ దీన్ని పరిష్కరిస్తూ మనం ఈ ఫలితాన్ని సాధారణ సందర్భంలో ఒక లైన్లోని పాయింట్ల కోసం క్రింది విధంగా ఉపయోగించవచ్చు ఏపీ ఇస్టు పీబీజ్ ఈక్వల్ టు టు ఒకటిని తీసుకుంటే మనకు ఏపీ ఇస్టు పీబీజ్ ఈక్వల్ టు టు ఒకటి వస్తుంది ए पी इज इक्वल टू आर पी बी అందువలన ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ సరిగ్గా విధంగా మనం ఏ మరియు బీ మధ్య పీ ఉంటే మరియు ఏపీ బై పీబీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అప్పుడు మనకు ఫార్ములా ఉంటుంది పీ అనేది ఆర్ని ఎంబైఎన్గా తీసుకుంటే విభాగం సూత్రం ఉదాహరణ మూడు ఇస్టు రెండు నిష్పత్తిలో అంతర్గతంగా పాయింట్లు మూడు ఐదు మరియు ఎనిమిది మైనస్ పది కలిపే లైన్ సెగ్మెంట్ విభజించే పాయింట్ యొక్క కోఆర్డినేట్లను కనుగొనండి పరిష్కారం ఏ మూడు ఐదు మరియు బి ఎనిమిది మైనస్ పది ఇవ్వబడిన పాయింట్లుగా ఉండనివ్వండి మరియు పాయింట్ పిఎక్స్ వై లైన్ సెగ్మెంట్ను అంతర్గతంగా మూడు ఇస్టు రెండు నిష్పత్తిలో విభజించనివ్వండి పిఎక్స్ వైజ్ ఈక్వల్ టు పిఎం ఎన్ ఎక్స్ వన్ బైన్ ఎంవైటు ఎన్ వై వన్ బై ఎంఎన్ ఇక్కడ ఎక్స్ వన్ ఇజ్ ఈక్వల్ టు మూడు వై వన్ ఇజ్ ఈక్వల్ టు ఐదు ఎక్స్ టు ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది వైటు ఈజ్ ఈక్వల్ టు మైనస్ పది మరియు ఎంఈ ఈక్వల్ టు మూడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు రెండు Kabati p into xy is equal to. ఈజ్ ఈక్వల్ టు పి ఆరు మైనస్ నాలుగు ఉదాహరణ పాయింట్ పి నాలుగు ఏ నిష్పత్తిలో ఏ మైనస్ మూడు ఆరు మరియు బి ఒకటి మైనస్ రెండు పాయింట్లను అంతర్గతంగా కలిపే లైన్ సెగ్మెంట్ను విభజిస్తుంది పరిష్కారం ఇచ్చిన పాయింట్లు ఏ మైనస్ మూడు ఆరు మరియు బి ఒకటి మైనస్ రెండు పి మైనస్ రెండు నాలుగు ఏబీని అంతర్గతంగా ఎం ఎంఇస్టు ఎన్ నిష్పత్తిలో విభజించండి పిఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ ఇంటూ ఎన్ ఎక్స్ వన్ బై ఎం ఎం ఎన్ వై టూ ఇంటూ ఎన్ వై వన్ ఎన్వైవన్ బైఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు పి మైనస్ రెండు నాలుగు ఒకటవ సమీకరణం ఇక్కడ ఎక్స్ వన్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ మూడు వైవన్ ఈజ్ ఇక్వల్ టు ఆరు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి వై యిజ్ ఇక్వల్ టు మైనస్ రెండు ఎక్స్ కోఆర్డినేట్లను సమం చేయడం మనం పొందుతాము ఎం మైనస్ మూడు ఎన్ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రెండు లేదా ఎం మైనస్ మూడు ఎన్ ఈజ్క్వల్ టు minus rendu m minus rendu n modu m is equal to n ఎంబై ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై మూడు ఎంఈస్ టు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఇస్టు మూడు అందువల్ల పిఏబిని అంతర్గతంగా ఒకటి ఇస్టు మూడు నిష్పత్తిలో విభజిస్తుంది ఉదాహరణ పాయింట్ పి మైనస్ రెండు మూడు ఏ మైనస్ మూడు ఐదు మరియు బీని అంతర్గతంగా ఒకటి ఇస్టు ఆరు నిష్పత్తిలో కలిపే రేఖా విభాగాన్ని భాగిస్తే బి యొక్క కోఆర్డినేట్లు ఏమిటి పరిష్కారం ఏ మైనస్ మూడు ఐదు మరియు బి ఎక్స్టు వై టూ ఇవ్వబడిన రెండు పాయింట్లుగా ఉండనివ్వండి ఇచ్చిన పి మైనస్ రెండు మూడు ఏబిని అంతర్గతంగా ఒకటి ఈస్టు ఆరు నిష్పత్తిలో విభజిస్తుంది విభాగం ఫార్ములా ప్రకారం కోఆర్డినేట్లను సమం చేయడం ఎక్స్ టూ మైనస్ పద్దెనిమిది బై ఏడువల్ టు మైనస్ రెండు ఎక్స్ టు ఈజ్ ఈక్వల్ టు నాలుగు y2 is ఈజ్ ఈక్వల్ టు మైనస్ తొమ్మిది కాబట్టి బి యొక్క కోఆర్డినేట్ నాలుగు మైనస్ తొమ్మిది గుర్తుంచుకోవలసిన పాయింట్లు సెక్షన్ ఫార్ములా ఎంఇస్టు ఎన్ నిష్పత్తిలో పాయింట్లు ఎక్స్ వన్ వై వన్ మరియు ఎక్స్ టూ వై టూ మధ్య లైన్ సెగ్మెంట్ ను విభజించడానికి నిష్పత్తి ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎంబైఎన్ అయితే విభాగం సూత్రం అంతర్గత విభజన కోసం ఎక్స్ కోఆర్డినే టు పాయింట్లు ఒక సరళ రేఖ వెంట కొలీనియర్గా ఉన్నప్పుడు మాత్రమే సెక్షన్ ఫార్ములా చెల్లుబాటు అవుతుంది